దయచేసి ప్రార్థన చేసుకొని నేటి యొక్క బిబ్లికల్ థియాలజీ యొక్క వాక్య ధ్యానాన్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మా పరలోకొక తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం తండ్రి. మాకు నీవు దయచేసిన రక్షణను బట్టి, నీవు మాకు అనుగ్రహించిన ఈ జీవాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మా సృష్టికర్తవు, మా రక్షణకర్తవై ఉన్నావు, మా విమోచకుడివై ఉన్నావు, మా పోషకుడివై ఉన్నావు, మమ్మల్ని ఆదరించి మా ఆదరణకర్తవై ఉన్నావు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న త్రియేక దేవ, మీ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాము. మీ మహిమ నిమిత్తం జీవించే కృపని మాకును మా కుటుంబాలకు మీరు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, మేము సృష్టింపబడిందే నీ కొరకు అనే గ్రహింపు మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు వందనాలు. నీ సేవకులుగా జీవించినంత కాలము బ్రతికే కృపని మాకు దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని అనుసరిస్తూ, నీ వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని, తద్వారా నీ హృదయం ఏమిటో అర్థం చేసుకొని, తద్వారా ప్రభువా నీకు సంతోషకరమైన జీవితాలు, నీకు సంతోషం కలిగించే విధమైనటువంటి తలంపులు, క్రియలు మా జీవితాల్లో ప్రత్యక్షపరచబడినట్లు కృప చూపించమని, నేటి యొక్క ఈ వాక్య అధ్యయనాన్ని మీ యొక్క నియంత్రణకి, మీ పరిశుద్ధాత్మ యొక్క నియంత్రణకు అప్పజెప్పుకుంటూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి నేటి యొక్క వాక్య అధ్యయనానికి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గత వారం మనం క్రీస్తు మర్మము అనే విషయం చూసుకొని ముగించుకున్నాం. క్రీస్తు మర్మము ఏమిటో అనే విషయాన్ని మనం చర్చించుకున్నాం. పాత నిబంధన యొక్క సవాళ్లను ఏ విధంగా క్రీస్తు నెరవేర్చాడో, పాత నిబంధనలు ఎవరైతే ప్రశ్నల్ని క్రీస్తు, ప్రభువైన క్రీస్తు ఏ విధంగా ఆయన తన పుట్టుక ద్వారా, తన జీవితం ద్వారా, తన బోధనల ద్వారా, తన యొక్క పరిచర్య ద్వారా, తన యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా, తన యొక్క పాప ప్రాయశ్చిత్తం ద్వారా ఏ విధంగా పాత నిబంధన యొక్క మర్మాన్ని ప్రభువైన క్రీస్తు ప్రత్యక్షపరిచాడో లేకపోతే నెరవేర్చాడో అనేది మనం క్రమక్రమంగా చూసుకుంటూ వచ్చి, క్రీస్తు మర్మము ఏ విధంగా ప్రత్యక్షపరచబడింది, ఏ విధంగా అన్యజనులు రక్షింపబడతారు, ప్రభువైన యేసు వారు, యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఇవన్నీ నెరవేర్చాడు అనే విషయాన్ని మనం గత వారం మనం చూసుకున్నాం. కొలసీ పత్రికలో ఆ మర్మం గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఏ విధంగా ఇవన్నీ కూడా కృత నిబంధన చాలా గొప్ప గొప్ప విషయాల్ని, మన ఊహకు అందనటువంటి విషయాల్ని, మన కనులకి కనిపించినటువంటి విషయాల్ని, మన కన్నులు చూడలేని విషయాల్ని, మన చెవులు విననటువంటి విషయాల్ని, మన హృదయాల్ని, హృదయానికి గోచరము కానటువంటి విషయాల్ని ఏ విధంగా ఈ క్రీస్తు మర్మం, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ద్వారా మనం పొందుకొనై ఉన్నామో, అందుకోసం మనల్ని పిలిచాడో అనేది మనం చాలా స్పష్టంగా పోయిన వారం మనం చూసుకున్నాం. దాన్ని కొనసాగిస్తూ ఈ వారం మనం చూసుకోబోయేది ఏంటంటే, మోషే ఎవరైతే దైవజనుడు ఉన్నాడో, మోషే దైవజనుడైన మోషే ఈ క్రీస్తు మర్మం గురించి, మోషే ఒకటి మోషే ప్రవచించడం జరిగింది, రెండవది ఈ క్రీస్తు మర్మం గురించి మోషే నమూనాలుగా రాయడం కూడా జరిగింది. మోషే గురించి మాట్లాడుతున్నామంటే వేరొకటి కాదు, అది లేఖనాలు అని. ఎందుకంటే మొదటి 5 పుస్తకాలు మోషే రచించాడు కాబట్టి ఆ లేఖనాలకి ప్రతినిధిగా మోషే ఉన్నాడు కాబట్టి, మోషే అని మనం అన్నప్పుడు దానిని లేఖనాలు అని అర్థం చేసుకోవాలి. పాత నిబంధన మొత్తం కూడా ఈ క్రీస్తు మర్మానికి సంబంధించినదే. పాత నిబంధన మొత్తం కూడా ఈ క్రీస్తు మర్మానికి సంబంధించినది. పాత నిబంధనలోని ప్రవచనాలు కానీ లేకపోతే పాత నిబంధనలోని నమూనా సంఘటనలు కానీ, ఉదాహరణకి నిర్గమకాండం, ఏ విధంగా నిర్గమకాండంలోని సంఘటనలు భవిష్యత్తులో రానై ఉండిన యేసు ప్రభువు వారు నెరవేర్చబోయే రక్షణ కార్యానికి ఈ నిర్గమకాండంలో జరిగిన సంఘటనలన్నీ సూచనలుగా ఉన్నాయో లేకపోతే నమూనాలుగా ఉన్నాయో అనేది
గడిచిన వారాల్లో ఆ తరగతిలో మనం చాలా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, క్రైస్తవులంగా రక్షింపబడిన విశ్వాసులముగా పాత లేఖనాలు, ముఖ్యంగా పాత నిబంధన విషయానికి వచ్చేటప్పటికి, పాత నిబంధన లేఖనాలు క్రీస్తుని గూర్చినవి అనే విషయం మనం చాలా స్పష్టంగా గ్రహించాలి. ఇది లేఖనాలు గ్రహించడానికి చాలా ముఖ్యమైన విషయం. పాత నిబంధనలో ఉన్న లేఖనాలన్నీ, ఆది కాండం నుంచి మలాఖీ వరకు కూడా, అవి క్రీస్తుకు సంబంధించినవి అని మనం గ్రహించకపోతే పాత నిబంధనని అర్థం చేసుకోవడానికి కావలసిన తాళపు చెవి మనకి దొరకదు. యేసు ప్రభు వారు పలు సందర్భాలలో అంటాడు, లేఖనములలో మీకు నిత్య జీవం కలదని వాటిని పరిశోధిస్తున్నారు, అయితే అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటాడు. ఒక చోట యోహాన్ సువార్తలో, మరొక చోట లూకా సువార్తలో కూడా అంటాడు, ఈ లేఖనాలన్నీ కూడా నా గురించినవే. ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఎప్పుడు బైబిల్ తెరిచిన ప్రతిసారి, పాత నిబంధన తెరిచిన ప్రతిసారి కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొదటి నుంచి దేవుని యొక్క ఉద్దేశం ఒక్కటే, తన కుమారుని యొక్క ప్రత్యక్షత. దైవ కుమారుని ప్రత్యక్షత, పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా దైవ కుమారుని ప్రత్యక్షత కేవలం క్రొత్త నిబంధన మాత్రమే కాదు, దైవ కుమారుని ప్రత్యక్షత ఆది నుండి జరిగింది, అంటే పాత నిబంధనలో కూడా, పాత నిబంధనలో కూడా దైవ కుమారుని ప్రత్యక్షత ఉంది. దేవుని యొక్క ఉద్దేశం మొదటి నుండి ఒకటే, క్రీస్తుని ప్రత్యక్షపరచుట అనేది దేవుని యొక్క ఉద్దేశం మొదటి నుంచి. కాబట్టి ఆది కాండం నుంచి మొదలు పెట్టినప్పుడు, ఎవరెవరి చేతైతే ఆది కాండం మొదలుకొని మలాఖీ వరకు దేవుడు లేఖనాలు రచింపజేశాడో, ఆ లేఖనాలన్నీ కూడా క్రీస్తు భవిష్యత్తులో ప్రత్యక్షపరచబడనయ్యున్న, లేకపోతే శరీరధారి కానయ్యున్న యేసు ప్రభువుకి ముందు గుర్తులుగాను సూచనలుగాను పాత నిబంధనలోనివన్నీ కూడా ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఉదాహరణలతో సహా మనం చాలా కూలంకషంగా, చాలా వివరంగా మనం చూసుకోవడం జరిగింది. కాబట్టి లేఖనాలు ఆది కాండం మొదలుకొని చదివేటప్పుడు దీనిలో క్రీస్తు ఏ విధంగా మనకు కనిపిస్తున్నాడు అనేది మనం ప్రశ్న వేసుకుంటూ మనం చదవాలి. దానికి ఉదాహరణగా నిర్గమకాండం చాలా అద్భుతంగా, లేవీ కాండం నుంచి కూడా మనం అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటి నుంచి కూడా క్రీస్తు జరిగించనై ఉన్న క్రియలకి, క్రీస్తు ఎవరై ఉన్నాడు, క్రీస్తు ఏమి చెయ్యబోతున్నాడు అనే దానికి సూచనలుగా పాత నిబంధనలోని సంఘటనలన్నీ జరిగాయి. పాత నిబంధనలో దేవుడు జరిగించిన క్రియలు, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు నరులని నడిపించిన విధానం అంతా కూడా దేవుడు ఒకటే దృష్టిలో పెట్టుకొని అవన్నీ జరిగింపజేశాడు. దేని కొరకంటే భవిష్యత్తులో నా కుమారుడు జరిగించబోయే అసలైన ప్రత్యక్షత ఒకటి ఉంది, ఆ ప్రత్యక్షత ఒకటి ఉంది, అసలైన రక్షణ ఒకటి ఉంది, అసలైన విమోచన ఒకటి ఉంది, దానికి ముందు గుర్తులుగా నేను ఇవన్నీ చేస్తున్నాను అన్నట్లుగా దేవుడు అన్నట్లుగా పాత నిబంధన ఉంది. ఇది మనం గ్రహించకపోతే మనం పాత నిబంధనని అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. పాత నిబంధనలోని సంఘటనలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే పాత నిబంధనలోని సంఘటనలు నమూనా సంఘటనలు అనుకున్నాం కదా, మాటి మాటికి ఒకే విధంగా జరుగుతూ వస్తున్న సంఘటనలు, అవి పాత నిబంధనలోని ప్రవచనాలు, పాత నిబంధన సంఘటనలన్నీ కూడా యేసు ప్రభువు నెరవేర్చడం జరిగింది. ఎవరి గురించి అయితే దేవుడు ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడు, ఇక్కడ ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి అని నేను అంటున్నాను. కాకపోతే మనం ఆది కాండం మూడో అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత ఏ విధంగా ఉందో చూసుకున్నాం, కానీ ఆది కాండం మొదటి అధ్యాయంలో చూసుకోలేదు. ఉదాహరణగా మాత్రమే నేను మనతో ఇవన్నీ పంచుకున్నాను, అక్కడక్కడ కొన్ని విషయాలు, కొన్ని కీలకమైన విషయాలు. ఆది కాండం మూడో అధ్యాయంలో సువార్త ఏ విధంగా ఉంది, యేసు ప్రభు గురించి ఏ విధంగా ఉంది, నిర్గమ కాండంలో ఎలా ఉంది, ఆది కాండంలో ఎలా ఉంది, లేఖన
లేవ్య కాండంలో ఏ విధంగా క్రీస్తు ఉన్నాడు, ఇవన్నీ కూడా సూచన ప్రాయంగా. అలాగే సమూయేలు ప్రవక్త రచించిన గ్రంథాల్లో కూడా దావీదు గొల్యాతు సంఘటనలో క్రీస్తు ఏ విధంగా ప్రత్యక్షం అవుతున్నాడు అక్కడ, ఇవన్నీ కొన్ని అక్కడక్కడ కొన్ని ఉదాహరణలే నేను ఇచ్చాను, కానీ అదే మొత్తం కాదు. ఆదికాండం నుంచి మలాకి వరకు మొత్తం క్రీస్తుని కూర్చున్నది. ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా క్రీస్తున్నాడు, దాని గురించి ఎప్పుడన్నా మనం తర్వాత మాట్లాడుకుందాం. కాబట్టి ఈ ఈ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన పాత నిబంధనలోని సంఘటనలు అది నమూనాలు కానీ అసలైనది, అసలు విషయం క్రీస్తునందే ఉంది అనేది ప్రభు వచ్చినప్పుడు ఆ సంఘటనలు ఏ వేటినైతే సూచించుతున్నాయో వాటిని ప్రభు నెరవేర్చడం జరిగింది. ఆ ప్రవచనాలన్నింటినీ ఆయన నెరవేర్చడం జరిగింది. పౌలు అంటాడు క్రీస్తు మర్మం గురించి, ఎఫ్సి పత్రికలో ఒక మాట ఉంటుంది మనం అది చూసుకుందాం. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది పది వచనాలు, క్రీస్తు ప్రభు వారు రావడానికి గల ఉద్దేశం ఆయన యొక్క మర్మం ఏంటి అనేది పౌలు అక్కడ మాట్లాడుతూ అంటాడు. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం పదో వచనంలో ఈ విధంగా ఉంటుంది. మీ పరిశుద్ధ గ్రంథాలు మీ దగ్గర ఉన్నట్లయితే నాతో పాటు చూడవలసిందిగా కోరుతున్నాను. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మర్మం, పౌలుకి ఎంత గొప్ప మర్మం ప్రత్యక్షపరచబడిందో చూడండి. పాత నిబంధనలో ఇంత స్పష్టంగా ఎక్కడ లేదు. దేవుడు తనలో తాను అనుకున్నాడు అంటే దేవుడు తనలో తాను అనుకున్నది ఒక మనిషికి ఎలా తెలుస్తుంది? పౌలుకు వచ్చిన ప్రత్యక్షత యొక్క గొప్పతనం చూడండి, ఎంత ధైర్యం చేసి పౌలు మాట్లాడుతున్నాడు. దేవుడు తనలో తాను అనుకున్నాడు అంటే ఇతని నిజముగా దైవచనుడు. ఇంతకు మించిన ప్రత్యక్షత, క్రొత్త ప్రత్యక్షతలు మనకు అవసరం లేదు. దేవుడు తనలో తాను అనుకున్నది, తన హృదయంలో తన మనసులో ఏముందో దేవుడు తన దైవజనులకు అభిషేకించబడిన పరిశుద్ధాత్మ పూర్ణులైన అభిషేకించబడిన దైవజనులైన అపోస్తులైన పౌలు వంటి వారికి, పేతురు వంటి వారికి ఇది వరకే తెలియజేసించాడు. తనలో తాను అనుకున్న విషయం అంటే పౌలుకు తెలిసింది, పౌలుకు తెలిసి అంటున్నాడు. పౌలు ఏమన్నాడు, తనలో తాను ఏమనుకున్నాడు అంట, దేవుడు ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు పైన పరలోకము కింద భూమి పరలోకంలో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును భూమి పైన ఉన్న వాటిని పరలోకం పైన ఉన్న వాటిని రెండిటిని ఏకము చేయాలి అనే దేవుడు తనలో తాను అనుకున్నాడంట. ఇది ఇది క్రైస్తవ మనం రక్షణ పొందిన యొక్క ఉద్దేశం. ఇది పరలోకాన్ని భూమిని ఆయన ఏకం చేయబోతున్నాడు. భూమిలో ఉన్న వాటిని అంటే పరలోకం భూమి అనే తేడా లేకుండా సర్వ సృష్టి దేవుని మందిరం అవ్వబోతుంది. అంతా ఏకమైపోతుంది. దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. కాకపోతే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు వచ్చినప్పుడు క్రీస్తునందే ఇది జరగబోతుంది. యేసు ప్రభువుని దేవుడు పంపించిన ఉద్దేశం ఈ ఏకం చేయడానికి, పరలోకాన్ని భూమిని కలపడానికి క్రీస్తు వచ్చాడు. సమస్తం ఒక మందిరంగా ఉండబోతుంది, సమస్తాన్ని ఏకము చేయడానికి క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని దేవుడు తనలో తాను. ఇది మర్మం. ఈ మర్మము ఇంతకుముందు ప్రత్యక్షపరచబడలేదు. ఆ ఏకం చేయడానికి దేవుడు క్రీస్తుని పంపించడం జరిగింది. ఈ మర్మాన్ని మనం గ్రహించడానికి ఈ కేవలం భూమి పైన మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నెగ్గాలి, ఏ విధంగా బ్రతికితే చాలు, ఈ ఈ నేను చనిపోయే వరకు ఏమి ప్రమాదం లేకుండా బ్రతికితే సరిపోతుంది నాకు, అంతవరకు భక్తి చాలు అనుకుంటే
నీకు ఇంకా క్రీస్తు నాకు నీకు మనకి ఇంకా క్రీస్తు వాక్యం యొక్క లోతు ఇంకా మనం గ్రహించలేదు. నీవు భక్తిలోకి వచ్చి నీ భక్తి ఆ వాక్యం అన్ని కూడా ఈ లోకంలో నేను బ్రతికినంత వరకు ఏ విధంగా బ్రతకచ్చు, ఏ విధంగా బ్రతికి బయటపడచ్చు అనే దాని గురించే మన భక్తి అయితే అది లోతైన భక్తి కాదు, అది వాక్యం బోధిస్తున్న భక్తి కాదు. వాక్యం చాలా ఉన్నతంగా ఎంతో గొప్ప ప్రణాళికని వాక్యం దేవుని వాక్యం ప్రత్యక్షపరచడం. మొన్న అనుకున్నాం కదా పోయిన వారం, వాక్యమే మర్మం, క్రీస్తే మర్మం, వాక్యమే మర్మం. ఈ వాక్యాన్ని సరిగ్గా ధ్యానించినట్లయితే, ఈ వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకున్నట్లయితే, మనం గ్రహించగలిగేది ఏంటంటే కేవలం ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతకచ్చు, ఏ విధంగా మనం ఏ ప్రమాదం రాకుండా బ్రతకచ్చు, ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఇది దీని గురించింది మాత్రమే కాదు వాక్యం. ఇది పరలోకాన్ని భూమిని ఏకం చేయడం గురించిన ప్రణాళికతో కూడినటువంటి వాక్యం. క్రీస్తు ఆ ఉద్దేశంతో వచ్చాడు, సమస్త సృష్టిని పరలోకంలో ఉన్న వాటిని, భూమి పరలోకంలో ఎవరెవరైతే ఉన్నారో, ఏ శక్తులు అయితే ఉన్నారో, ఏ దేవదూతలు అయితే ఉన్నారో, ఏ ఏ ప్రధానులు అయితే ఉన్నారో, ఏ అధికారులు అయితే ఉన్నారో, ఏ రాజ్యం అయితే అక్కడ ఉందో, ఏ సింహాసనాలు అయితే అక్కడ ఉన్నాయో, దేవుడు ఉన్నాడు అక్కడ వారందరితో మనలాంటి విశ్వాసులని ఐక్యపరచడానికి ప్రభువైన క్రీస్తు వచ్చున్నాడు. కాబట్టి కేవలం ఒక అల్పమైనదిగా, కేవలం భూ సంబంధమైన వాటి కొరకు మాత్రమే మనం భక్తిని వాడుకోవడానికి, ప్రభువైన క్రీస్తుని వాడుకోవడానికి, లేకపోతే వాక్యాన్ని వాడుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా తప్పుగా మనం అర్థం చేసుకోవడానికి వీలు లేదు. ఈ మర్మం, ఇది మనం ఇటువంటి విధమైన ఒక ఆలోచన తీరులో మనం బ్రతకాలి. అంటే ఒక కాస్మిక్ వ్యూ తోటి మనం బ్రతకాలి. ఒక సర్వసృష్టికి సంబంధించిన దృష్టి మనం కలిగి ఉండాలి. కేవలం నేను, నా కుటుంబము, నా ఉద్యోగం, నా బాధలు, మన భక్తి ఇంతవరకే పరిమితమైతే మన జీవితాలు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఎందుకంటే దేవుడు ఇంతకంటే గొప్ప విషయాల కోసం మనలో ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నాడు. ఇవన్నీ ఉంటుండగానే, నేను ఉండగానే, నా కుటుంబం ఉండగానే, నా కుటుంబంకి సంబంధించిన బాధలు నాకు ఉండగానే, నా ఉద్యోగానికి సంబంధించిన బాధలు ఉండగానే, వీటన్నిటినీ కలిగి కూడా మనం ఈ దృష్టికోణం మనం కలిగి ఉండాలి. అవన్నీ ఉన్నప్పటికీ మనం ఒక సర్వ సృష్టికి సంబంధించిన ఒక దృష్టికోణం తోటి అనుదినము అనుక్షణం మనం బ్రతకాలి. అప్పుడే మనం వీటిని ఈ మన వ్యక్తిగత జీవితాల్లో మనకు ఎదురవుతున్న సవాళ్ళని జయించగలుగుతాం. జయించడం అంటే సమస్యలు తీరిపోవడం గురించి చెప్పట్లేరండి. జయించడం అని క్రొత్త నిబంధన ఉపయోగించినప్పుడు మీరు జయిస్తారు అని క్రొత్త నిబంధన ఉపయోగించినప్పుడు దాని భావం చాలా మంది ఏమనుకుంటారంటే కష్టాలు తీరిపోతాయి అనుకుంటారు. కష్టాలు తీరిపోవడమే జయించడం అనే ఒక అపార్థం క్రైస్తవ లోకంలో ఉంది. చాలా చోట్ల మీరు జయిస్తారు, మిమ్మల్ని జయించేవారిగా నేను చేస్తాను అని క్రొత్త నిబంధనలు అనేక చోట్ల ఉంటుంది. అయితే దాని భావం ఏంటి? మనకి ఈ వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ మనం వీటన్నిటిని జయించి దేవుని కోసం బ్రతుకుతాము అంటే దాని అర్థం మన కష్టాలు, అసలు మన జీవితంలో ఇక ఏమాత్రం ఒక్క కష్టం కూడా రాదు, మొత్తాన్ని కష్టాలన్నింటినీ జయించేసి ఆ తర్వాత దేవుని సేవలో వెళ్తాము అనేది కాదు దాని అర్థం. జయించడం యొక్క అర్థం ఏంటంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ పెయిన్స్ ఆర్
ట్రబుల్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ సమస్యలు నీకు ఉన్నప్పటికీ ఈ రోజు ఈ సమస్య ఉంటే రేపు ఇంకో సమస్య రావచ్చు కాబట్టి చనిపోయే వరకు ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ ఒక సమస్య కావతో ఇంకో సమస్య ఉంటూనే ఉంటుంది ఈ సమస్యలన్నీ ఉన్నప్పటికీ దేవుని కోసం మన భక్తిని కోల్పోకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా మనం చివరి వరకు దేవుని నుండి విశ్వాసం ఉంచి ఓర్పుతో సహనంతో మన ప్రాణాలని మనం రక్షించుకొని మన భక్తిని మనం కాపాడుకొని సమస్యలు ఉన్నప్పటికీ విశ్వాస కదిలింపబడని విశ్వాసంతో జీవించడం ఏదైతే ఉందో దానిని జయించడం అని అంటుంది కృత నిబంధన. ఈ ఈ ఒక్క పదం జయించడం అనే పదం మీరు క్రొత్త నిబంధన అన్ని ఎక్కడెక్కడ ఉందో వాటన్నిటినీ మీరు ఒక టాపికల్ స్టడీ చేసినట్లయితే యు ఆర్ ఓవర్కమర్స్ జయిస్తారు అనే దానిపైన మీరు టాపికల్ స్టడీ అంటే అంశ ఆధారితమైన ఒక అధ్యయనం జయించడం అనే అంశం పైన మీరు అధ్యయనం చేస్తే ఆ పదం పైన అధ్యయనం చేస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇది సమస్యలు తీరిపోవడం కూర్చున్నది కాదు. సమస్యలు ఉన్నప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు బి షేకన్ ఇన్ అవర్ ఫేత్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ వి స్టిల్ లివ్ ఫర్ క్రైస్ట్. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్ వి స్టిల్ గ్లోరిఫై గాడ్ హార్ట్ఫుల్లీ. సమస్యలు ఉన్నప్పటికీ మనం దేవుని కోసం బ్రతుకుతాం, సమస్యలు ఉన్నప్పటికీ కదిలింపబడిన విశ్వాసంతో బ్రతుకుతాం, సమస్యలు ఉన్నప్పటికీ భక్తిని కోల్పోం. ఇది జయించడం అంటే అఫ్ కోర్స్ ఒక్కసారి రెండవ రాకడ వచ్చిన తర్వాత నిజముగానే మన కంటి ప్రతి బాష్ప బిందువు అప్పుడు తుడిచివేయబడుతుంది. చూడండి మీ 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 కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడును అని ఎక్కడ అది ఎప్పుడు నెరవేరుతుంది? ఒక్క కన్నీటి చుక్క కూడా రాలనేటువంటి స్థితి కేవలం పరలోకంలో మాత్రమే వస్తుంది. కాబట్టి మనం భ్రమలలో జీవించకూడదు. ఇప్పుడే జయించేస్తాం కొందరు ఆ విధంగా బోధించి అన్యాయంగా ప్రజలకు ఒక ఫాల్స్ హోప్ ఇచ్చి తప్పుడు నిరీక్షణ ఇచ్చేసి తర్వాత అది జరగకపోయేసరికి మీరు ఇంకా ఇంకేదో చేయాలని ఇంకా మాకు డబ్బు పంపించండి, మీరు ఇంకొంచెం సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోలేదు, మీరు మీరు విత్తండి మీకు కోయబడుతుంది, ఇటువంటి ఇంకా ఇంకొంచెం ఊబిలోకి ఆ ఊబిలోకి అంతకంతకు దించేస్తున్నారు అమాయకమైన ప్రజల్ని. ఆ ఊబిలోంచి మీలో ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి బయటకు రండి. జయించడం యొక్క అర్థం కష్టాలన్నీ తీరిపోతాయని కాదు, ఆ కష్టాలు ఉన్నప్పటికీ మనం భక్తిలో నిలబడతామనేది. అవును కంటి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయబడే రోజు వస్తుంది, కానీ దాని కొరకు మనం వేచి ఉండాలి. మనం ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించే ఆ రోజు మనకి వస్తుంది. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది ఏమని 13-14 వచనాలు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాల్లో ఈ విధంగా ఉంటుంది, నేను చదువుతాను వినండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. మీరు సత్యవాక్యాన్ని విన్నారు అనగా రక్షణ సువార్తను విన్నారు. వాక్యము వాక్యం అనేది సత్యవాక్యము, ఆ సత్యవాక్యానికి మరో పేరే రక్షణ సువార్త. ఆ సువార్త విని క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచినప్పుడు మీకు ఏం జరిగింది? వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. పరిశుద్ధాత్మ చేత మనం అందరం కూడా ముద్రించబడ్డాం. కాబట్టి దయచేసి ఎవరైనా తప్పుగా మిమ్మల్ని నడిపించి అన్య భాషలు మాట్లాడకపోతే మీకు పరిశుద్ధాత్మ లేనట్లే లెక్క అని ఎవరైనా బోధిస్తుంటే అటువంటి వారికి దూరంగా వెళ్ళండి. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు. రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత నిత్య జీవం కొరకు ముద్రించబడ్డారు. నీకు నిజంగా రక్షణ ఉంటే, నీకు నిజంగా పాప క్షమాపణ లభించి ఉంటే, నీకు నిజంగా యేసు ప్రభు పాపులకు రక్షకుడు అనే ప్రత్యక్షత నీకు వచ్చి ఉంటే అది నీ అంతట నీకు రాలేదని నీవు గ్రహించు. అది పరిశుద్ధాత్మ నీకు దయచేసిన గ్రహింపు ప్రత్యక్షత అనేది గ్రహించు. ఆ ప్రత్యక్షత మనకి
వచ్చి మనం రక్షణ పొందుకొని మనం ఆత్మ చేత మనం ముద్రించబడ్డాము అంటే గ్యారంటీ సీల్ సీల్ వేయడం జరిగింది అంటే అది ఒక నిశ్చయత ఒక ముద్ర మన పైన ఉంది పరిశుద్ధాత్మ ముద్ర అది పరిశుద్ధాత్మ యొక్క ముద్ర మన పైన ఉంది ఒక సీల్ ఒక స్టాంప్ దేవుడు మన మీద వేసేశాడు ఆ ఆత్మ వాగ్దానం చేయబడింది వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ మనపైకి వచ్చి కడవరి కాలములో పరిశుద్ధాత్మ నరులందరి పైన కుమరించబడుతుంది కుమరించబడతాడు దేవుని ఆత్మ కుమరించబడతాడు వారు దర్శనములు చూస్తారు దర్శనములు చూస్తారు అలాగే వారు కలలు కంటారు ఇవన్నీ నిజమే కానీ వీటన్నిటికంటే కూడా ఇంకా గొప్ప విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు నీవు రక్షణ పొందుకుంటావు పరిశుద్ధాత్మ కార్యం జరగకపోతే నీకు రక్షణ రాదు సువార్త అర్థం చేసుకోలేనటువంటి ఆ కాంప్లికేటెడ్ కష్టతరమైన విషయం కాదు పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు ఆయన మనం పాపులము మనల్ని మన పాపాల నుంచి రక్షించడానికి దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి మనం కోల్పోయిన రాజ్యాన్ని దేవుడిలోకి మరల ఆ రాజ్యంలోకి మరలా మనం ప్రవేశించడానికి మన పాప ప్రాయశ్చిత్తం నిమిత్తం యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి లేచాడు ఇది అర్థం కానటువంటి విషయం కాదు ఇది అర్థం చేసుకోవడానికి కష్టతరమైన విషయం కాదు అయితే అంగీకరించడానికి కష్టం ఈ నీవు అంగీకరించగలిగావంటే అది నీ వల్ల జరిగినది కాదు పరిశుద్ధాత్మ నీ పైన కుమ్మరించబడడం వలన నీవు ఈ సువార్తని అంగీకరించావు ఈ దర్శనాలు కలలు ఈ తర్వాత సంగతి దానికంటే ముందు ఈ సువార్తని అంగీకరించి నీవు ఉన్నావంటే అది నీలో పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యం ఆ పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు కాబట్టి మనం ఆ ఆత్మ చేత ముద్రించబడ్డాం కాబట్టి మనకు ఒక నిశ్చయత ఉంది అక్కడ అంటున్నాడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు గ్యారంటీగా ఉన్నాడు 14వ వచనం ఎస్సీ పత్రిక 1:14 ఆశీర్వాదాలు మనకి స్వాస్థ్యం అనుగ్రహించబడబోతుంది మనకి స్వాస్థ్యము అనుగ్రహించబడబోతుంది చూడండి స్వాస్థ్యము అనే మాట అంటే మనకి ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యము అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏంటండి సంక్రమించిన ఆస్తి ఎవరి నుంచి సంక్రమించిన ఆస్తి పితరుల నుండి సంక్రమించబడిన ఆస్తినే స్వాస్థ్యము అని అంటాం ఆ పదాన్ని పౌలు ఉపయోగిస్తున్నాడు ఎఫ్సి పత్రికలో ఉపయోగిస్తూ 14వ వచనం 1 అంటాడు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొని ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు వినండి జాగ్రత్తగా ఆశీర్వాదాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇదొక చాలా స్పష్టమైన లేఖన భాగం క్రైస్తవులు పొందుకోబోయే ఆశీర్వాదం గురించిన అతి కీలకమైన లేఖన భాగాల్లో ఇది ఒక లేఖన భాగం ఆశీర్వాదము క్రైస్తవులు విశ్వాసులు పొందుకోబోయే ఆశీర్వాదం గురించి పౌలు మాట్లాడుతూ అంటాడు దానిని స్వాస్థ్యము అని పిలుస్తున్నాడు మనకు రాబోయే ఆస్థ్యము ఏంటది అది మన స్వాస్థ్యము అయితే అది ఎప్పుడు అనుగ్రహించబడుతుంది మన స్వాస్థ్యానికి గ్యారంటీగా ఉన్నాడు పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యానికి సంచకరువు
దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, రేపు మనకి రెండవ రాకడ తర్వాత నిత్య జీవంలోకి ప్రవేశించినప్పుడు దేవుడు మనకి మనకి రావాల్సిన స్వాస్థ్యాన్ని దయచేయబోతున్నాడు. అయితే నేను నీకు భవిష్యత్తులో ఈ స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తానని నాకు గ్యారంటీ ఏంటి, నిశ్చయత ఏంటి, ఏంటి ప్రభువ గ్యారంటీ, నీవు నాకు స్వాస్థ్యాన్ని అనుగ్రహిస్తావని ఏంటి ప్రభువ గ్యారంటీ అని మనం ప్రశ్నించినట్లయితే, దానికి దేవుడు సమాధానం ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మే ఆ గ్యారంటీ, మనకి దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు? ఆయన సంచకరువు, పూచీ, గ్యారంటీ. పరిశుద్ధాత్మ అనే గ్యారంటీని మనకి ఇచ్చాడు. పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు అనడానికి రుజువే మన రక్షణ. ఇతరులు సువార్తను అంగీకరించలేదు, నువ్వు అంగీకరించగలిగావు. ఇతరులు పశ్చాత్తాపడలేదు, నువ్వు పశ్చాత్తాప పడగలిగావు. నేను మహాపాపిని రోధించి యేసు ప్రభు తప్ప రక్షకుడు లేదని గ్రహించి రక్షణ పొందుకున్నావు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఆ పరిశుద్ధాత్మ నీలో పశ్చాత్తాపం కలిగించిన పరిశుద్ధాత్మ నీకు రక్షణ కలిగేటట్లు, యేసు ప్రభు యొక్క రక్షణ నీవు స్వీకరించేటట్లు చేసిన ఆ పరిశుద్ధాత్మ నిన్ను విడిచిపోలేదు, నన్ను విడిచిపోలేదు. పరిశుద్ధాత్మ మనతోటే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయన ఎందుకు విడిచిపోడంటే, ఆయన వచ్చింది మనల్ని విడిచిపెట్టి వెళ్ళడానికి కాదు. ఆయన దేవుడు మనకిచ్చిన గ్యారంటీ. హూ ఈజ్ ద హోలీ స్పిరిట్? హోలీ స్పిరిట్ ఈస్ ద గ్యారంటీ ఆఫ్ ఫాదర్ టు అస్. దేని కొరకు గ్యారంటీ? మనకు కలగపోయే స్వాస్థ్యానికి గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? ఏంటి? రేపు నీవు అప్పు తీరుస్తావని గ్యారంటీ ఏంటి? రేపు నువ్వు నాకు ఇది ఇస్తావని గ్యారంటీ ఏంటంటే, ఇది నీ దగ్గర పెట్టుకో, ఈ కొంత మొత్తం లేకపోతే ఈ వస్తువు నీ దగ్గర పెట్టుకో, నేను వచ్చే వరకు ఇది నీ దగ్గర ఉంచు, ఇది గ్యారంటీగా నేను మళ్ళీ తిరిగి వచ్చి నీకు నేను చేయాల్సి నేను చేస్తాను అని లోకరీతిగా మనం ఏ విధంగా మాట్లాడుకుంటామో, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి రాబోయే ఆ స్వాస్థ్యం గురించి ఆయన సంచకరువుగా ఉన్నాడు, ఒక దేవుడు మనకిచ్చిన పూచిగా ఉన్నాడు. అయితే ఈ స్వాస్థ్యం కొరకు మనం వేచి చూడాలి. పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నాడంటే, గ్యారంటీగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మనం ఇంకా ఈ స్వాస్థ్యాన్ని పొందలేదనే కదా. అంటే మన ఆశీర్వాదం, మన అసలైన ఆశీర్వాదం మన కొరకు ఇంకా వేచి చూస్తుంది. కాబట్టి ఎవరైనా బోధిస్తే, ఇప్పుడే ఆశీర్వాదం వచ్చేసింది, ఈ భూలోక సంబంధమైన ఆశీర్వాదే కృత నిబంధన వాగ్దానం చేసిన దేవుడు ప్రత్యక్షపరిచిన ఆశీర్వాదం, ఎవరైనా బోధిస్తే అది వెంటనే అది తప్పుడు బోధ, వాక్యం యొక్క మహిమని తక్కువ చేసే బోధ, వాక్యం యొక్క మహిమని దేవుని ప్రణాళికని చూడనివ్వకుండా చేసే బోధ అని గ్రహించి అందులోంచి తప్పించుకొని పారిపోవాలి. ఈ ఆశీర్వాదం మనకుంది, లోకంలో ఉన్న ఆశీర్వాదానికి మించిన ఆశీర్వాదం మనం పొందుకోబోతున్నాం. కానీ దాని కొరకు మనం వేచి చూడాలి. గ్యారంటీగా పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు. ఇదంతా కూడా దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఆ వచనం ఇంకొంచెం లోతుగా మనం చూసినట్లయితే, ఎందుకు దేవుడు మనకి స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాడు, మనకి స్వాస్థ్యం, ఈ విషయం కూడా మనం జ్ఞాపకం, మాటి మాటికి నేను చెప్పాను, మరలా మరలా చెప్తున్నాను, స్వాస్థ్యము దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించబోతున్నాడు? ఇది దేవుని యొక్క అంతిమ ఉద్దేశం కాదు. మనకి స్వాస్థ్యం అనుగ్రహించడమే దేవుని యొక్క అంతిమ ఉద్దేశం కాదు. పరలోకములో మనకి స్వాస్థ్యం అనుగ్రహించడమే దేవుని అంతిమ ఉద్దేశం కాదు. ఇది సృష్టి మన గురించినది కాదు, మన రక్షణ మన గురించినది కాదు. ఆ వాక్యం, ఆ వచనం ఏం స్పష్టం చేస్తుంది? 14 వచనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విధంగా ఉంటుంది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఇది మనం మర్చిపోవద్దు. దేవుని మహిమకు కీర్తి
కలుగుటకై దేవుని మహిమకు కీర్తి కలగడానికే ఇది అంతిమ ఉద్దేశం. ఇది అంతిమ ఉద్దేశం. దేవుని మహిమకు కీర్తి కలగడానికి దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన మనల్ని సంపాదించుకున్నాడు ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. మన ద్వారా దేవుని మహిమ కలగడానికి, దేవుని మహిమ నిమిత్తము మనము దేవుణ్ణి మహిమపరచడం కోసమే దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. చూడండి ఎటువంటి అద్భుతమైన పదాలు పౌలు రాస్తున్నాడో చూడండి. దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సంపాదించుకున్నాడు? దేవుని మహిమ కొరకు సంపాదించుకున్నాడు. ఆయన మనల్ని సంపాదించుకొని మనకి ఆయన ఏం అనుగ్రహించాడు? పరిశుద్ధాత్మని అనుగ్రహించాడు సంచకరువుగా. ఎందుకు ఆయన సంచకరువుని దయచేశాడు? మనకి స్వాస్థ్యం కలిగించడానికి, పరలోకంలో స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యానికి మనం పొందుకోబోయే స్వాస్థ్యానికి మనము దేవుని సంపాదన అయి ఉన్నాం, మనము దేవుని స్వాస్థ్యం అయి ఉన్నాము, మనము దేవుని యొక్క ఆస్తి. అంటే మనం దేవునికి చెందిన వారం. దేవుడు మనల్ని సంపాదించుకొని మనకి తిరిగి మరలా మనకు ఒక స్వాస్థ్యాన్ని ఆయన ఇస్తున్నాడు. మనల్ని దేవుడు సంపాదించుకొని ఆయన స్థిర చరాస్తుల్ని ఆయన మనకి రాసిస్తున్నాడు. ఆ రాసిస్తూ సంతకం, పరిశుద్ధాత్మ అనే సంతకం పెట్టాడు దేవుడు. ఎంత శక్తివంతమైన మాట. అంటే తిరుగు లేదు. దేవుని ప్రణాళికకి, దేవుని యొక్క ఉద్దేశానికి, మనల్ని ఆశీర్వదించాలని కలిగి ఉన్న దేవుడు ఉద్దేశానికి అది ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్మతో సంతకం పెట్టాడు దేవుడు. పరిశుద్ధాత్మ అనే సంతకాన్ని పెట్టాడు దేవుడు. సంతకాన్ని పెట్టి నేను మిమ్మల్ని సంపాదించుకున్నాను, మీరు నా సొత్తు, నేను మీకు స్వాస్థ్యం అనుగ్రహించబడుతున్నాను. దానికి పరిశుద్ధాత్మని సంతకంగా, సంచకరువుగా, లేకపోతే పూచిగా, గ్యారంటీగా నేను ఇస్తున్నాను. ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను? ఇదంతా కూడా చివరికి దేని కొరకు? దేవుని మహిమ కొరకు. ఆయన మహిమకి కీర్తి కలగడానికే మనకి రక్షణ దయచేశాడు. ఆయన మహిమకి కీర్తి కలుగ చేయడానికే దేవుడు రేపు మనకి పరలోకంలో స్వాస్థ్యము అనుగ్రహించబోతున్నాడు. మన రక్షణ దేవుడు కలుగజేసింది మన కోసం కాదు, ఆయన కీర్తి కోసం. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నిజమే, కానీ అదంతా కూడా మనం గ్రహించవలసింది ఏంటంటే మనం దేవుని మహిమ కొరకు సృష్టింపబడిన ఆరాధికులము. దేవుడు మనల్ని ఈ విధంగానే సృష్టించాడు. ఆరాధించకుండా మనుషులు ఉండలేరు. మనిషి యొక్క స్వభావమే ఆరాధించడం. దేవుణ్ణి ఆరాధించకపోతే దేవుని స్థానంలోకి ఏదో ఒకటి నీ దేవునిగా చేరుతుంది. దానిని నీవు ఆరాధిస్తావు. అది ధనమే కావచ్చు, ఏదైనా ఒక లోకంలో ఒక వ్యసనమే కావచ్చు, లేకపోతే ఒక విగ్రహమే కావచ్చు, లేకపోతే ఇంకొక మనిషే కావచ్చు, లేకపోతే ఒక అలవాటు కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉండొచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, ఇంకోటి ఏదైనా, అది దానిని మనం ఆరాధిస్తాము. ఆరాధించకుండా మనిషి ఉండలేడు. ఇది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. నాస్తికుడైనా, దేవుడు లేదనే ఆ నాస్తికుడు కూడా ఏదో ఒక దానిని తన మనసులో, తన హృదయంలో గుడి కట్టుకొని ఉంటాడు. మనం దేనిని మన హృదయంలో, ఈ ప్రస్తుతం నీవు ఈ మాటలు వింటున్న క్షణంలో దేనికి నీవు నీ హృదయంలో గుడి కట్టుకొని ఆరాధిస్తున్నావు? ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. నీవు పొందపోయే స్వాస్థ్యాన్ని నీవు ఆరాధిస్తున్నావా?
నీవెవరో అనే దానిపైన నీవు దృష్టి ఉంచి నిన్ను నీవు ఆరాధించుకుంటున్నావా? లేకపోతే నేను ఆరాధించవలసిన దేవుడే, నా దృష్టి ఉండవలసిన వీటన్నిటిపైన కాదు, దేవుని మహిమ నిమిత్తమే దేవుడు నాకు రక్షణ దయచేశాడు. నన్ను రక్షించుకున్నాడంటే ఆయనకి ఆరాధికుడిగా ఆరాధికురాలుగా నేను మారడానికి దేవుడు నన్ను రక్షించుకున్నాడు. ఇది మనసులో పెట్టుకొని బ్రతికిన వాడు నిజంగా దేవుని యొక్క హృదయాన్ని సంతోషపరుస్తాడు. మహాపరిశుద్ధరా, మీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. మీ మహిమ నిమిత్తం దేవుని యొక్క ఈ ప్రణాళికని మనం దేవుని ప్రణాళికను మనం స్పష్టంగా గ్రహించాలి. ఇది ఇది వినడానికి చాలా సులభంగా, చాలా సింపుల్ గా ఉంటుంది, కానీ బ్రతికి చూపించడం చాలా కష్టం. ఎందుకంటే నీ జీవితంలో నీకు వస్తున్న శ్రమలన్నీ కూడా వాటి యొక్క ఉద్దేశం అంతా కూడా నీవు దేవుణ్ణి మహిమపరచకుండా నిన్ను చేయడానికే. ఆరాధించే హృదయాన్ని చంపివేయడానికి, ఆరాధన నీ హృదయంలో చనిపోయేటట్లు, దేవుని మహిమను చూడకుండా చేయడానికే ఆ శ్రమల యొక్క పోరాటం అనేది కలుగుతుంది. ఇది ఇది ఈ శ్రమ నీకు నీ జీవితంలో ఏ రూపంలో అయినా కలగవచ్చు. నీ కుటుంబ సభ్యుల రూపంలో నీకు శ్రమ కలగవచ్చు, నీ ఆర్థిక పరిస్థితి రూపంలో నీకు శ్రమ కలగవచ్చు, లేకపోతే నీవు నీ స్వయం కృతాపరాధం ఏదైనా చేసి అది నీ శ్రమగా మారవచ్చు. నీ శ్రమ ఏదైనప్పటికీ నీ శ్రమ యొక్క అంతిమ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి యొక్క మహిమ పరచకుండా నీ హృదయాన్ని తిప్పివేయడమే ఈ శ్రమల సాతాను శ్రమల యొక్క ఉద్దేశం. అయితే దేవుడు ఇదే శ్రమలను వాడుకొని మనం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి మహిమపరిచేటట్లు, శ్రమలు ఉన్నప్పటికీ ఇంకా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తా చూడండి, వారు జయించిన వారు. జయించిన వారు అనే పేరు ఎవరికి చెల్లుతుంది, ఎవరికి వర్తించబడుతుందంటే ఘోరమైన శ్రమలు ఉన్నప్పటికీ, ఎటువంటి శ్రమలు ఉన్నప్పటికీ ఇంకనూ ప్రభువ నీవు దేవుడవు, నీవు నీతిమంతుడు, నీవు న్యాయవంతుడవు, నిన్ను తప్పక నిన్ను నేను విడిచిపెట్టను ప్రభువ, నీవు నీవు ఎటువంటి శ్రమ వచ్చినప్పటికీ నిన్ను నేను విడిచిపెట్టను ప్రభా, ఎందుకంటే నీవే నిత్య జీవం గలవాడు, నీవు మహిమకు యోగ్యుడు ప్రభా అని అనగలుగుతారు చూడండి వారు జయించిన వారు. కానీ దీని యొక్క డెఫినేషన్ ప్రాస్పెరిటీ గాస్పెల్ బోధకులు మార్చారు. జయించడం అంటే భూ సంబంధమైన స్వాస్థ్యం పొందుకోవడంగా మార్చేశారు. నీవు జయిస్తావు అనే మాట మాట్లాడినప్పుడు దానిని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, దాని అర్థాన్ని మార్చేశారండి. జయించడం అనే కొత్త నిబంధనలో జయించడం అనే పదం యొక్క అర్థం మారిపోయింది. ఈరోజు నేను పుల్పిట్ పైనుంచి నేను బోధిస్తే నీవు జయిస్తావంటే దాన్ని ఇమ్మీడియట్ గా వెంటనే లోక సంబంధమైన సమస్యల నుంచి నేను బయటపడిపోతాను అని అర్థం చేసుకున్న వారే 199 మంది ఉంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జయించడం అనే మాటకు అర్థం అది కాదు. జయించడం అంటే మాట యొక్క అర్థం ఏంటంటే ఎటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ దేవుడు మహిమకు యోగ్యుడు అని నీవు గ్రహించి హృదయపూర్వకంగా ఆరాధిస్తా చూడండి వారు జయించిన వారు. దానిని కూడా ఒక మాయమంత్రంగా మార్చేశారు కొంతమంది బోధకులు. స్తుతించినా సాతాన్ పారిపోతాడు అని చక్కటి పాట ఉంది, బెర్క్మాన్స్ కాదు, అదొక మంత్రం, మాయ కాదు. మీరు భయం వేసినప్పుడు స్తుతి 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 అని చెప్పుకోండి, అది కాదండి, అది మాయ కాదు, మంత్రం కాదు ఇది. అది ఒక శ్లోకాలు వల్లించినట్లుగా కాదు ఇది. హృదయంలో నీకు ఆ ఉద్దేశం ఉంటే, నీకు శ్రమ నుండి తప్పించుకోవాలా అయితే స్తుతించండి, స్తుతి 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 అని 100 సార్లు చెప్తూ ఉండండి, శ్రమ పోతుంది. అంటే నీ శ్రమ పోవడానికి దేవుని స్తుతిని వాడుకుంటావా? అది ఎంత వినడానికి చాలా ఆకర్షణీయంగా చాలా బాగుంటుంది బోధ, ఎందుకంటే మన దురద చెవులకి అటువంటి బోధలు నచ్చుతాయి. కాకపోతే దాన్ని మనం పరిశీలించినట్లయితే దాని గురించి మనకి ఏం గ్రహింపు వస్తుందంటే ఆ విధంగా చేసిన వాడు దేవుణ్ణి
వాడుకుంటున్నాడు. దేవుడికి లంచం ఇచ్చి తన సమస్యను తీర్చుకొని చూసేవాడై ఉన్నట్లు లెక్కనే పేతురు ఒక చోట అంటాడు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని పొందుకొని చూడగోరావు అన్నట్టుగా. కాబట్టి శ్రమలు పోవడానికి స్తుతించకండి, క్రొత్త నిబంధన ఉద్దేశం అది కాదు. నీకు శ్రమలు ఉన్నప్పటికీ దేవుడు ఆరాధనకు యోగ్యుడు, నా జీవితం నాశనంకి అంచున నిలబడినప్పటికీ దేవుడు ఆరాధనకు యోగ్యుడు అని నీ హృదయంలో నీకు అనిపించినప్పుడు స్తుతి 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 అని చెప్పండి. అంతవరకు స్తుతి స్తుతి అని చెప్పద్దు. అది ఏమవుతుందంటే దేవుని అవసరానికి వాడుకున్నట్లు అవుతుంది. కాబట్టి శ్రమల పోరాటం వచ్చినప్పుడు దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు. నీవు మొదటి నీవు గ్రహించు, నీవు దేవుని సొత్తు అనే విషయం నీవు గ్రహించు. పరిశుద్ధాత్మ అనే సంచకరు గ్యారంటీ దేవుడు నీకు ఎందుకు నిన్ను విడిచి పరిశుద్ధాత్మ ఎక్కడికి పోడు. దుఃఖపడతాడంటే నువ్వు పాపం చేసిన ప్రతిసారి నీవు స్తుతిని నీ కష్టాలు తీర్చుకోవడానికి స్తుతిని ఒక మంత్రంగా వాడుకున్న ప్రతిసారి పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు, కానీ నిన్ను విడిచి వెళ్ళిపెట్టాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి మనం. ఆయన సంచకరువుగా మనకి దయచేయబడ్డాడు. ఈ స్వాస్థ్య గురించి కూడా మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుని స్వాస్థ్యంకి మీనింగ్ ఏం చెప్పాను, పితరుల నుంచి సంక్రమించిన ఆస్తి. మన పితరుడు ఇక్కడ ఎవరు, ప్రభువారే. తండ్రి అయిన సాక్షాత్తు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఈ సృష్టి యావత్తు దేవుని యొక్క ఆస్తి, దేవుని స్వాస్థ్యం. ఈ సృష్టిలో దేవునికి చెందనటువంటిది ఏది దేవుని దగ్గర ఈ సృష్టిలో లేదు. సమస్తము దేవునిదే. ఊహించండి, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారముగా, దేవుడు సంపాదించుకున్న దేవుని సొత్తుగా మనకి ఎటువంటి ఆశీర్వాదం కలగబోతుందో ఊహించగలుగుతారా? ఊహలకు అందనటువంటిది, హృదయానికి గోచరము కానటువంటి ఆశీర్వాదం, మన చెవులకు ఎన్నడూ వినపడనటువంటి ఆశీర్వాదం, మన కనులతో మనం ఎన్నడూ చూడనటువంటి ఆశీర్వాదం మన వరకు వేచి ఉంది. కొంచెం ఓపిక పట్టండి. ఎంతకాలం? నీ జీవితకాలం ఓపిక పట్టు. 70, 80, 100 సంవత్సరాలు బతుకుతా అంతే, ఆ తర్వాత నిత్య జీవం మన కొరకు వేచి. అంతవరకు ఓపిక పట్టి ఈ ఓపికతో ఈ పందెంలో మనం పరిగెత్తుదాము. స్వాస్థ్యం మన కొరకు ఎక్కడ పోలేదు. కాబట్టి ఈ లోక సంబంధమైన శ్రమలు వచ్చినప్పటికీ స్తుతిని, ఈ లోక శ్రమల్ని పోగొట్టుకోవడానికి స్తుతిని వాడకండి. స్తుతి 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 అని చెప్పుకోండి, తప్పు. నీకు అనిపిస్తే నాకు ఈ శ్రమ ఉన్నప్పటికీ, నాకు ఈ అవమానం జరిగినప్పటికీ, అయ్యా నేను ఇంత అవమాన పడినప్పటికీ, నేను ఇంత అవహేళనకు గురైనప్పటికీ, నన్ను అందరూ విడిచిపెట్టినప్పటికీ, నేను అపార్థం చేసుకునబడినప్పటికీ, నా పైన దౌర్జన్యం చేయబడినప్పటికీ, నేను అన్యాయం చేయబడినప్పటికీ, నా కుటుంబంలో చెప్పుకోలేనటువంటి ఘోరమైన సమస్యలతో నేను బాధపడినప్పటికీ, ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభా, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, నీవు స్తుతికి యోగ్యుడు, ఆరాధన యోగ్యుడు అని నీ హృదయంలో అనిపిస్తుంది చూడండి, అప్పుడు స్తుతి అనండి. అంతేకాని ప్రభా నాకు భయం వేస్తుంది, స్తుతి స్తుతి స్తుతి, ఇది భక్తి కాదు. దీనిని ఏమంటారు, దీనిని వాడుకోవడం అంటారు, లంచం ఇవ్వ చూపడం అంటారు. లంచం ఇవ్వద్దు దేవునికి. దేవునికి లంచం ఇచ్చి మనం బ్రతుకులు బాగుపడం. మనకు అనిపిస్తే, అందుకనే ప్రార్థనలో ఉండాలని చెప్పారు. ఎంత ఎక్కువ వాక్య ధ్యానంలో ఉంటే, ఎంత ఎక్కువ ప్రార్థనలో ఉంటే, అప్పుడు మన హృదయం స్తుతించాలి దేవుణ్ణి. శ్రమలు ఉన్నప్పటికీ దేవుణ్ణి స్తుతించాలని అనే కోరిక కలుగుతుంది. అది దేవునితో సాన్నిహిత్యానికి ఒక సూచన. పరిశుద్ధాత్మ పూర్ణుడు అయి ఉన్నావని, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నావు అనడానికి రుజువు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించాలని నీకు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి విధమైన ఒక భక్తిని మనం చేద్దాం.
కాబట్టి పాత నిబంధనలోని ఆశీర్వాదాలన్నీ, లోకసమైన ఆశీర్వాదాలన్నిటినీ ఇక్కడ ఈ లోకంలోనే పొందుకోవాలనే ఆ మూర్ఖత్వాన్ని, ఆ విధమైనటువంటి ఒక బుద్ధిహీనతని మనం వదిలేసుకొని, మన స్వాస్థ్యం ఎప్పుడు రానయింది, మన స్వాస్థ్యం ఏంటి, మన స్వాస్థ్యానికి గ్యారంటీ ఎవరు, మన స్వాస్థ్యం ఎప్పుడు పొందుకోబోతున్నాము, దేవుడు మనల్ని ఏం చేశాడు, సంపాదించుకున్నాడు, అసలు మనకి సంపాదించుకొని ఎందుకు స్వాస్థ్యం అనుగ్రహిస్తున్నాడు, వాటన్నిటి కారణం దేవునికి మహిమ కలగాలి. ఇవన్నీ మనసులో పెట్టుకొని బ్రతుకున్నప్పుడు నీవు జయశాలివి అవుతావు. జయశాలి అనే టైటిల్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు చెంత. ఇంకా మీకు తెలుసు ఏమీ తెలియదు కానీ జయశాలి అని ఫీల్ అయిపోతా ఉంటాడు. ఏమి తెలియదు కానీ నేను జయించే, కష్టాలు తీరిపోవడం కాదు, కష్టాలు తీరిపోయినాయని సాక్ష్యం చెప్పడం కాదు, అది సాక్ష్యం కాదు. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోకపోయినా కూడా కష్టాలు తీరిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు సాక్ష్యం అవుతుందంటే కష్టాలు ఉన్నప్పటికీ కష్టాలలో కూడా నీవు దేవుని యందు ఆనందిస్తూ, దేవుని యందు తృప్తి పడుతూ, దేవుని మహిమపరచాలని నీకు అనిపిస్తూ చూడండి, అది సాక్ష్యం. అది ఎవరికి సాక్ష్యం? నీవు 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 మైక్ పెట్టుకొని సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. నీ హృదయ తీరే ఒక సాక్ష్యం, నీ జీవిత విధానమే ఒక సాక్ష్యం. నీవు కష్టాలలో కూడా దేవుణ్ణి సంతోషంగా ఆరాధిస్తూ ఉంటావు చూడు, అది సాక్ష్యం. అది చూసే వారికి నీవు సాక్షిగా మిగిలిపోతావు. అది భూలోకంలో ఉన్నవారైనా, పరలోకంలో ఉన్నవారైనా, నరకంలో ఉన్నవారైనా, అందరూ నిన్ను చూసి వారందరి దృష్టిలో నీవు ఒక సాక్షిగా మిగిలిపోతావు. కష్టం తీరిపోవడం ఎప్పటికీ సాక్ష్యం కాదండి. కష్టాలు ఉన్నప్పటికీ నీవు దేవుని కోసం నమ్మకంగా బ్రతకడం సాక్ష్యం. ఎందుకంటే ఈ చిన్న చిన్న సమస్యలు, ఈ క్షణ మాత్రం ఉండి చులకని శ్రమలు తీరిపోవడం అది పెద్ద అద్భుతం కాదు. ఎందుకంటే దీనికి మించినటువంటి మన శ్రమలకు మించినటువంటి మహిమ మన కొరకు వేచి ఉందనేది పరలోకంలో ఉన్న వారికి తెలుసు, నరకంలో ఉన్న శక్తులకు తెలుసు. కాబట్టి వారి దృష్టిలో ఈ లోక సమస్యలు తీరిపోవడం వారి దృష్టిలో సాక్ష్యం అవ్వదు. ఈ దేవుని మహిమని ఎరగనటువంటి ఈ లోకరీ సమానమైన మనుషులకి, క్రైస్తవులు అని చెప్పుకుంటూ లోకరీతిగా జీవిస్తున్న వారికి నీ శ్రమలు తీరడం పెద్ద సాక్ష్యంగా అనిపించవచ్చు, కానీ పరలోకానికి నరకానికి అది పెద్ద సాక్ష్యం కాదు. ఎందుకంటే వారికి తెలుసు ఈ శ్రమలు తీరడం కంటే కూడా గొప్ప విడుదల భవిష్యత్తులో ఉందని వారికి తెలుసు. వారు ఎటువంటి సాక్ష్యం కోసం చూస్తున్నారంటే, పరలోకంలో ఉన్నవారు, నరకంలో ఉన్నవారు ఎటువంటి సాక్ష్యం కోసం చూస్తున్నారంటే, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ద పెయిన్స్ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ, యువర్ హార్ట్ ఇస్ స్టిల్ బీటింగ్ అండ్ ఇట్ ఈస్ వెరీ జీలస్ టు గ్లోరిఫై గాడ్. నీ హృదయం ఇంకా దేవుని కొరకు గుండె చప్పుడు కొట్టుకుంటున్నది, దేవుని మహిమపరచాలనే ఆ కోరిక నీలో చావకుండా ఇంకా ఆ విధంగానే ఉండే ఆ పరిస్థితి, నీ హృదయం యొక్క స్థితి పరలోకానికి నరకానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. ఆ సాక్ష్యాన్ని ఎవరు చెరిపోలేరు. ఈ లోకానికి అది గొప్ప సాక్ష్యంగా, లోక సంబంధమైన మనసు కలిగిన విశ్వాసులకు అది సాక్ష్యంగా అనిపించదు, కానీ దేవుడు దేవదూతలు లేచి చప్పట్లు కొడతారు. అటువంటి సాక్ష్యం కలిగిన సాక్షులుగా మనం బ్రతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీర్తిగా దేవుని సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఆత్మకి, ఆ స్వాస్థ్యానికి ఆయన సంచకరువుగా ఉన్నాడు. ఇది ఈ బ్రతుకు కోసం మన ఈ గత చూసుకుంటూ వచ్చాం పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ చరిత్ర ఏంటి, ఆ వృత్తాంతం ఏంటి, ఏ విధంగా అదంతా పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తం ఏకంగా ఉంది, ఈ స్టోరీని మొత్తం మనం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథం యొక్క స్టోరీ యొక్క సంపూర్ణ అవగాహన ఇప్పుడు మనకుంది. ఈ అవగాహన వచ్చిన తర్వాత చివరిలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. అంతిమంగా దేవుని మహిమ, ఇవన్నీ ఈ గొప్ప గొప్ప విషయాలు నేను జరగబోతున్నాయి. యేసుప్రభు వచ్చాడు, దీని కొరకు నీవు బ్రతికినప్పుడు, దీనిని విడిచిపెట్టినప్పుడు నీవు నిజమైన జయశాలివి, నువ్వు నిజమైన ఆరాధికుడవి, ఆరాధికురాలవి. ఆరాధన చేసుకుందామంటే సంగీతం విందాము, పాటలు పాడదామని కాదు, అది ఆరాధనలో భాగమే. కానీ దానికి మించి ఆరాధన అంటే దేవునిని మహిమపరచాలనే హృదయం కలిగి ఉండడమే ఆరాధన.
నీ పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు మహిమ గలవాడు, దేవుని మహిమ కొరకు నేను జీవిస్తా, అదే ఆరాధన. కేవలం పాటలు పాడడం, సంగీత వాయిద్యాలు వాయించడం కాదు ఆరాధన చేసుకున్నాం అంటే. ఇది మన సంఘస్థులకి తెలియచేయడానికి మనం ప్రయత్నించేద్దాం, ఆరాధకులుగా తయారు చేద్దాం. పవర్ఫుల్ వర్షిప్ లీడర్స్ అంటే మైక్ పట్టుకొని వినసొంపుగా పాడేవారు కాదు. అఫ్ కోర్స్ వారిని బట్టి, వారి తలాంతులను బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించవలసిన వారు మేము. కానీ మనలో ప్రతి ఒక్కరూ పవర్ఫుల్ వర్షిప్ లీడర్సే. ఎలా? యు ఆర్ ఎ వర్షిప్ లీడర్. నీవు ఆరాధన నడిపించే నాయకుడు. ఎలాగా? కష్టాలు ఉన్నప్పటికీ దేవుని పై మన కోపం పెట్టుకోకుండా నీవు దేవుని సంతోషంగా నీవు ప్రభా నీకే ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక, నీవు ఇంకను నీతిమంతుడవు, నాకు ఇంత అన్యాయం జరిగినా కూడా నేను నిన్ను వదిలిపెట్టను ప్రభా అని నీవు బ్రతికి చూపిస్తావు చూడు. అప్పుడు ఇతరులు ఆ నీ యొక్క ఆ హృదయాన్ని గ్రహిస్తారు చూడండి, వారు నిన్ను బట్టి నడిపించబడతారు. అప్పుడు నీవు వర్షిప్ లీడర్ అయిపోయినట్లే. యు ఆర్ ఎ వర్షిప్ లీడర్, ఐఎమ్ ఎ వర్షిప్ లీడర్. గాడ్ వాంట్స్ అస్ టు లీడ్ అదర్స్ ఇన్ టు వర్షిప్ through the way we live, through the posture of our heart, through the desires that are there in our heart, through the nature of our heart. God wants us to be worship leaders. Aa mahima pariche aaradhikulaga manam undam. ee vidhanga manam bratukutu vachinappudu chivariki appudu rendava raakadalo vachinappudu అప్పుడు అసలైన స్వాస్థ్యం, మన కంటికి కనిపించినటువంటివి, మనకి చెవికి వినపడినటువంటివి, మన హృదయానికి గ్రహింపు కానటువంటి స్వాస్థ్యం అప్పుడు మనకి కనిపించడం ప్రారంభమవుతుంది. అది నిత్యత్వం మనం అనుభవిస్తాం. అప్పటి వరకు యేసు ప్రభు రావాలి. యేసు ప్రభు వచ్చినప్పుడు ఇదంతా జరుగుతుంది. ఎప్పుడు వస్తాడు యేసు ప్రభు? ఒక 4 ముఖ్యమైన సూచనలు చెప్తాను వినండి. యేసు ప్రభు వచ్చినప్పుడు మనకి ఇవన్నీ జరుగుతాయి. రెండవ రాకడ, ఇవన్నీ తెలిసిన విషయాలే, అయినా కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? చాలా అన్ని తెలిసిన విషయాలే, కానీ మనసులో ఉండిపోవాలి. మొదటి విషయం, ఆయన ఎప్పుడు వస్తాడంటే మత్తయి సువార్త 24:14 లోని వాక్య ప్రకారం సమస్త జనులకు సువార్త ప్రకటింపబడాలి. మత్తయి సువార్త 24:14 చూడండి నాతో పాటు. ఇవన్నీ తెలిసినవైనా కానీ కొంచెం మనసులో మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అనవసరంగా రెండవ రాకడ గురించి త్వరపెట్టే వారి ఉచ్చులో మనం చిక్కుకుంటాం. మత్తయి సువార్త 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త, ఏ సువార్త? ప్రాస్పరిటీ గాస్పల్ సువార్త కాదు. ఇన్ని వారాలుగా గడిచిన 26-27 వారం ఇది. ఈ 27 వారాలుగా మనం సువార్తను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడిన తర్వాత, అందరూ నమ్ముకుంటారని కాదు, సాక్ష్యార్థమై సువార్త ప్రకటించబడాలి. ఈ సువార్త ప్రకటించబడాలి. ఇప్పుడు ప్రకటింపబడుతున్న సువార్త కాదు, ప్రాస్పరిటీ గాస్పల్ సువార్త కాదు, అసలైన సువార్త సమస్త లోకంలో ప్రకటింపబడిన తర్వాత, అటు తర్వాత సాక్ష్యార్థం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించాలి అనేది అందుకనే కాపర్లకి విజ్ఞాపన ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తే దశం భాగాలు పోతాయేమో, నా యొక్క జీవనాధారం పోతుందేమో అనుకుంటూ బ్రతికి సేవ చేస్తే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి ఉండదు. నీ సంఘంలో 100 ఉంటే, నీవు ఉన్నది ఉన్నట్టు స్వార్త ప్రకటించడం మొదలు పెట్టిన తర్వాత 98 వెళ్ళిపోయి ఇద్దరే నీవు మిగిలినా నీవు సేవ చేయాలి. ఎందుకంటే పరిచర్య మనది కాదు, దేవునిది. ఒకరిద్దరు ఉన్నా కానీ అసలైన వారు ఉంటే చాలు. ఇదేం క్రొత్త పరిస్థితి కాదు. యేసు ప్రభు కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఆయన ఉన్నది ఉన్నట్లు వాక్యం చెప్పినప్పుడు అప్పటి నుండి అనేకులు వెనుతిరిగి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు.
ఆయన తన శిష్యుల వైపు చూచి మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని వారిని అడిగినప్పుడు పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్యజీవ మాటలు గలవాడవు అని అనలేదా? అటువంటి వారికి సేవ చేయండి, అటువంటి విశ్వాసం ఉంచుకోండి. సంఘం కుప్ప కూలిపోయినా పర్లేదు, మొత్తం అందరు వెళ్ళిపోయినా పర్వాలేదు, పరిచర్య ఆగిపోయినా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించండి. మనుషుల్ని సంతోష పెట్టడానికి ప్రకటించవద్దు, ఎందుకంటే రేపు అటువంటి విధమైన పరిచర్య చేసి రేపు అగ్ని పరీక్షకు నిలవదు కదా. గడ్డి కాలిపోయినట్లుగా, కొయ్య కాలిపోయినట్లుగా నీవు నిర్మించుకున్న ఆ రాజ్యం కూలిపోతుంది. అటువంటి పరిస్థితి దయచేసి దైవ సేవకులు, సేవకు వెళ్ళాలనుకున్న వారు దయచేసి అటువంటి పరిస్థితి కొని తెచ్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా సకల జనులకు సువార్త ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించబడాలి, అప్పుడు వస్తుందంతం. అది మొదటి సూచన, రెండవ రాకడ యొక్క మొదటి సూచన. రెండవ సూచన చూద్దాం. ప్రకటన గ్రంథం 11:7 ప్రకటన గ్రంథం 11:7 ఇదొక మర్మం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది మనకు తెలియదు. అది జరిగినప్పుడు ఏ తరంలో అయితే జరగబోతుందో వారు గ్రహిస్తారు. ఏమని ఉంటుంది? 11:7 వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూర మృగం వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. ఇద్దరు సాక్షులు వస్తారు. నేను ప్రకటన గ్రంథం 11:3 నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చదను, వారు గోనె పట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. చూడండి, గోనె పట్ట కట్టుకొని ప్రవచింపబోయే కొన్ని దినాలు 1000 దినాల పైన ప్రవచింపబోయే ఇద్దరు సాక్షులు రాబోతున్నారు. వీరి సాక్ష్యం ముగిసే వరకు రెండవ రాకడ రాదు. వీరెవరు, ఎప్పుడొస్తారు కనుక్కునే ప్రయత్నం కూడా చేయకండి. ఆ కాలం వచ్చినప్పుడు అది జరుగుతుంది, వారు గ్రహిస్తారు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఈ ఇద్దరు సాక్షులు వచ్చి ఎటువంటి పరిచర్య చేస్తారో గమనించండి. వారు గోనె పట్ట ధరించుకొని ప్రవచిస్తారంట. గోనె పట్ట దేనికి సాదృశ్యం? పశ్చాత్తాపానికి, అయ్యో అనే ఒక బాధాకరమైన విషయం. దానికి ఆశీర్వాదం గురించిన బోధకి ఏమన్నా పోలిక ఉందా? నేను మాటిమాటికి మళ్ళీ అదే చెప్తున్నాను. కేవలం సబ్జెక్ట్ మాత్రమే బోధించి వదిలిపెట్టదలుచుకోలేదు. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న తప్పుడు బోధకి పోల్చి చూస్తూ, అప్లై చేస్తూ, అన్వయిస్తూ నేను ఈ సబ్జెక్ట్ మీకు తీసుకోవడం జరుగుతుంది. గోనె పట్ట ధరించుకొని బోధించాలి. గోనె పట్ట ధరించుకొని ఎవడైనా లోకాశీర్వాదం నుంచి బోధించగలుగుతాడా? గోనె పట్ట ధరించుకున్న వాడు ఎవడైనా లోకంలో మీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయని బోధించగలుగుతాడా? ఎందుకు? గోనె పట్ట ఉంటుంది కదా, బోధించలేడు. గోనె పట్ట కట్టుకున్నవాడు ఏం బోధిస్తాడు? దిక్కుమాలిన దౌర్భాగ్యులారా, ముష్కరులారా, పాపులారా, పశ్చాత్తాపడండి, దేవుని దగ్గరికి రండి, ఉగ్రత రాబోతుందని బోధిస్తాడు గోనె పట్ట కట్టుకున్నవాడు. వాడు దైవచనుడు. అంతేకాని ఆశీర్వాదం వచ్చేస్తుంది, డబ్బు వచ్చేస్తుంది, ఇళ్ళు వచ్చేస్తాయి, కారు వచ్చేస్తుంది, ఇది గోనె పట్ట కట్టుకొని బోధించలేము. నీవు ఆ ఇద్దరు సాక్షుల లైన్లో వెళ్ళదలిస్తే, బోధకుడు గోనె పట్ట ధరించుకొని ఉన్నాడని మొదట గుర్తుంచుకోండి. ఆత్మీయంగా మాట్లాడుతాను. గోనె పట్ట అంటే గోనె పట్ట నిజంగానే ధరించుకొని పోకండి, ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. నీవు పుల్పిట్ పైన నిలబడిన ప్రతిసారి గోనె పట్ట నీ చుట్టూ ఉంది, ఆ విరిగి నలిగిన హృదయం నీకు ఉంది అనేది నీవు గ్రహించి బోధించాలి. ఈ సాక్షులు వచ్చి వారు ప్రకటించ పశ్చాత్తాపం గూర్చిన సువార్త, మారు మనసును గూర్చిన సువార్త, దేవుని మహిమను గూర్చిన సువార్త, పాప ప్రాయశ్చిత్తమును గూర్చిన సువార్త, ఇదే బోధ అండి. అయ్యో ఇవన్నీ ABCDలు అండి, ఇవన్నీ మాకు తెలుసు, దీనికి మించి మా దగ్గర ఈ లోకంలో ఎలా ఈ గొప్ప బోధలు ఉన్నాయనేది భ్రమ, తప్పుడు బోధ. నీవు నాకు మొక్కితివా,
వీటన్నిటినీ నేను నీకు అనుగ్రహిస్తాను. గుర్తుంచుకోండి, లోకాశీర్వాదం కూర్చున్న బోధ ఎవరిదో గుర్తుంచుకోండి. 40 దినాలు ఉపవాసం ఉంటే సాక్షాత్తు దైవ కుమారుణ్ణి శోధించిన సాతానన్న మాటలు, నీవు నాకు మ్రొక్కితే ఈ లోకంలో ఉన్నదంతా నీకు అనుగ్రహిస్తాను, ఈ లోక రాజ్యములు వాటిని మహిమని ఆయనకి క్షణములో చూపించి నీవు ఒక్కసారి నాకు మ్రొక్కు, ఇవన్నీ నేను నీకు అనుగ్రహిస్తాను. లోక ఆశన కలిగించేటటువంటి బోధ నేరుగా సాతాను నోట్లోంచి వస్తున్న బోధ. మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం ఎక్కడ నెరవేరుతుందో, కప్పల వంటి అపవిత్రాత్మలు, దైవ దూషణకరమైనటువంటి నామాలు ఆ క్రూర మృగానికి ఉన్నాయి, వాడి నోటితోటి దైవ దూషణ చేస్తున్నాడు, అది ఎప్పుడో ఎక్కడో అని వెతకండి. ఈ ప్రాస్పరిటీ గాస్పల్ రూపంలో మన మధ్యనే ఉందా బోధ. ప్రాస్పరిటీ గాస్పల్ బోధిస్తున్న ప్రతి ఒక్కడు దేవుని నామాన్ని దైవ దూషణ చేస్తున్నాడు, దేవునికి వ్యతిరేకంగా సేవ చేస్తున్నాడు, సాతాను సేవకుడు. జాగ్రత్త, జాగ్రత్త పడాలి. గోనె పట్ట కట్టుకొని బ్రతకవలసిన ఆ సమయంలో మనం ఉన్నాం. రెండవ రాకడకు ముందు ఇది సమయమా? దేవుని మందిరం పాడైపోయి ఉండగా మీరు ఇల్లు కట్టుకోవడానికి, ద్రాక్షరసం త్రాగడానికి త్రాగడానికి ఇది సమయమా అంటాడు. దాని అర్థం ఏంటంటే మనసు వాటిపైన ఉండదు. కట్టుకోండి, ఇల్లు కట్టుకోండి, పిల్లల్ని బాగా చూసుకోండి, చేసుకోండి, అంత బాగా. కానీ మీ ఆలోచన తీరు మారాలి. ఇందుకోసమే మనం బ్రతకట్లేదు, ఇల్లు కట్టుకోవడం కోసమే బ్రతకట్లేదు, పిల్లలకు ఆస్తులు సంపాదించుకోవడం కోసమే కాదు. అది అది పరమార్థం కాదు. ఇప్పుడు వచ్చిన ఒక మంచి పదం, పరమార్థం కాదు. అది పరమార్థం కాదు. లోక సంబంధమైనవి మన పరమార్థం కాదు. మన పరమార్థము వేరే ఉంది. ఉన్నతమైన విషయాలు, దేవుని రాజ్యం, దేవుని మహిమ, అది మన పరమార్థం. అది జరగాలి. గోనె పట్ట కట్టుకునే బోధకుడు అయి నీ ఉంటావా ఈరోజు నుంచి? అప్పుడు రెండవ రాకడ వస్తుంది. గోనె పట్ట బోధకులు కావాలి, అప్పుడు రెండవ రాకడ వస్తుంది. చివరిగా ఆ ఇద్దరు సాక్షులు వస్తారు, వారు బోధించి ముగించినప్పుడు రెండవ రాకడ వస్తుంది. మూడవ సూచన రెండవ రాకడ ఎప్పుడు వస్తుందంటే అదే ప్రకటన గ్రంథం 6:11. ప్రకటన గ్రంథం బాగా చదవాలి. ప్రకటన గ్రంథం 6:11 ఇంకొక సూచన, రెండవ రాకడికి మూడవ సూచన, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను, మరియు వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. 10వ వచనం నుంచి చదువుతాను. హతసాక్షులు అంటే దేవుని యొక్క బలిపీఠం దగ్గర ఉండి ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. దేవుని వాక్యము నిమిత్తం వీరేమైపోయారంట? వధింపబడ్డారు, బలైపోయారు. నిజంగా ఆస్తులు సంపాదించుకోవడం కోసం, ఏదో నీతి సూత్రాలు చెప్పడం కోసం బోధిస్తే ఎవరైనా చంపుతారా? ఎవరు చంపరండి. ఇంకా అటువంటి వారికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, వేరే మతస్థుల సపోర్ట్ కూడా ఉంటుంది. ఆ పోనీలు ఏదో బోధిస్తున్నారు, ఈ విధంగా జీవిస్తే ఈ లోకంలో కష్టాలు తీరిపోతాయంట అనేదే ఉంటుంది. కానీ లోకాశీర్వాదం నుంచి బోధించే బోధకులు వధింపబడతారా? వధింపబడరు. ఎవరు వధింపబడతారు? లోకాశీర్వాదం నుంచి బోధించకుండా దేవుని సువార్త ప్రకటించేవారు. క్రీస్తు మహిమ కొరకు మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మీ పాపాలు పశ్చాత్తాపం కావాలి, మీరు ఇంకో మార్గం లేదు, మీరు రక్షణ పొందుకోండి, యేసు ప్రభు రక్తం కార్చాడు, ఆయన తప్ప మనకి ఇంకో నామము లేదు అని బోధించేవాడు వధింపబడతాడు. కానీ ప్రాస్పరిటీ గాస్పల్ బోధించబడేవాడు కిరీటం పొందుకుంటారు లోకంలో అన్ని మతస్థుల వల్ల. అక్కడే మనకు తెలిసిపోతుంది తప్పుడు బోధకులు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు. పశ్చాత్తాపం గురించి బోధించాలి. వారు ఆ విధంగా బోధించారు కాబట్టి దేవుని వాక్యం నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడ్డారు.
నేను యేసు ప్రభు నమ్ముకోగానే నాకు ఆశ్చర్యకరంగా ఒక 10 కోట్లు వచ్చేసే అనే సాక్ష్యం చెప్తే ఎవడన్నా వచ్చి చంపుతాడా? ఎవడు చంపడు. ఎటువంటి సాక్ష్యం చెప్తే వధింపబడతావు? అదే సువార్త. వధింపబడేటటువంటి సాక్ష్యం నీ దగ్గర ఉందా? అయితే నీ దగ్గర నిజమైన సాక్ష్యం ఉంది. లోకము నిన్ను సంతోషంగా స్వీకరిస్తున్న సాక్ష్యం నీ దగ్గర ఉందా? అయితే దేవునికి దేవుడు ఆశిస్తున్న సాక్ష్యం నీలో లేదు. ఏది సాక్ష్యం? వధింపబడేటటువంటి సాక్ష్యం. వారంట బలిపీఠము క్రింద వారు ఉన్నారంట. దేవుని బలిపీఠం క్రింద వారు ఉండి వారన్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉండు అని బిగ్గరగా కేకలు వేస్తున్నారంట. అయ్యా ప్రభువా, మమ్మల్ని ఇంత దారుణంగా చంపేశారు, మమ్మ మాకు అన్యాయం జరిగింది, ఈ మా దీని కొరకు భూలోక నివాసులకు నీవు ఎప్పుడు తీర్పు తీరుస్తావు? చూడండి, పరలోక మనం ఈ లోకంలో ఆస్తులు ఏ విధంగా సంపాదించుకోవాలి, ఏ విధంగా బ్రతకాలనే మత్తులో మనం ఒక పక్క మనం ఉంటే, పరలోకంలో ఈ రోజు ఏం జరుగుతుంది తెలుసా? ప్రభువా, భూమిని ఎప్పుడు నాశనం చేయబోతున్నావు అనే ప్రార్థనలు జరుగుతున్నాయి అక్కడ. అదేనా ఇక్కడ ఉంది? చూడండి, ఒకసారి కళ్ళు పెట్టి చూడండి. నాశనం అవ్వబోయే లోకంలో నువ్వు ఏమి సంపాదించుకోవడం కోసం ప్రాకులాడుతున్నావు? జాగ్రత్త పడు. పరలోకంలో భూమిని నాశనం చేయాలని, భూలోక నివాసుల్ని నాశనం చేయాలనే ప్రార్థనలు పరలోకంలో ఉన్నాయి. హతసాక్షులు అక్కడ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా త్వరగా నీ రాకడ రప్పించు, త్వరగా ఉగ్రత రప్పించు, వారిని సర్వనాశనం చేయి. అటు ఆ విధంగా పరలోకంలో ఉంటే మనం ఇంకా లోకంలో ఏం సంపాదించుకోవాలి, ఏ విధంగా ఏం చేయాలి? ఇంత ఈజీగా ఈరోజు లక్షల్లో వస్తున్నారంటే వారి దురద చెవులకు అనుకూలమైన బోధలు అక్కడ జరుగుతున్నాయి కాబట్టి. ఉగ్రతలో కొట్టుకుపోక ముందే గ్రహిస్తే ధన్యులం. బిగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడను, మరియు వారికి ఇవ్వబడిన ఆ ప్రార్థనకి సమాధానం ఏమి ఇవ్వబడిందో చూడండి. వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడను. ఇంకా లెక్క పూర్తి కాలేదు. మీలాంటి నమ్మకమైన బోధకులు ఇంకా కొంతమంది ఉన్నారు. వారు ప్రాస్పరిటీ గాస్పల్ బోధించరు, లోక మత్తులోకి జనాల్ని దింపరు, లోకం యొక్క మత్తుని జనాల్లోంచి వెళ్ళగొట్టేటట్లు వారి బోధలు ఉంటాయి. వారు దేవుని ఉగ్రత గురించి బోధిస్తారు, పాప క్షమాపణ గురించి బోధిస్తారు, యేసు రక్తం గురించి బోధిస్తారు, పాపాలు ఆయన రక్తంలో కడగబడడం గురించి బోధిస్తారు, సిలువ గురించి బోధిస్తారు, పునరుద్ధానం గురించి బోధిస్తారు, యేసు మరణం సమాధి గురించి వారు బోధిస్తారు, యేసు శరీర ధారణ గురించి వారు బోధిస్తారు, దేవుని రాజ్యం గురించి వారు బోధిస్తారు, దేవుని మహిమ గురించి వారు బోధిస్తారు, దేవుని మహిమని మానవ జాతి ఏ విధంగా దొంగిలించిందో దాని గురించి వారు బోధిస్తారు. ఆ మహిమని దొంగిలించినందుకు ముష్కరులారా, పాపులారా, నీచులారా, మీరు మారండి, గోనె పట్ట కట్టుకోండి అని వారు బోధిస్తారు. అటువంటి బోధకుల లెక్క ఇంకా తీరలేదు. అటువంటి బోధకుల లెక్క ఇంకా తీరలేదు. అటువంటి బోధకులు రానై ఉన్నారు, వారిని రాళ్లు తీసుకొని కొట్టి చంపేస్తారు. వారి లెక్క పూర్తి అయ్యేదాకా రెండవ రాకడ రాదు. ఇటువంటి బోధలు బోధిస్తూ నేను సుఖంగా బ్రతికేస్తాను, నేను సంపాదించుకుంటాను, మీరు కూడా సంపాదించుకోండి అని బోధిస్తూ ఉన్నంతకాలం రెండవ రాకడ ఎక్కడి నుంచి వస్తుందండి? పరలోకంలో భూలోకం యొక్క నాశనం నిమిత్తం ప్రార్థన జరుగుతున్నాయి, గుర్తుంచుకోండి. హతసాక్షులు ఈ రోజు ప్రార్థనిస్తున్నారు. నీ మైండ్ సెట్ మారిందా? మార్చుకో. సుఖంగా బ్రతకాల్సింది కాదు ఈ బ్రతుకు. ఒక రోషం కలిగి అగ్ని వంటి జీవితాలు బ్రతకాలి. రత్నమాణిక్యమ్మ గారు అని దైవజనరాలు, ఆమె ఎప్పుడు చెప్తా ఉండేది,
యేసు ప్రభు గురించి ఆయన సిలువ గురించి బోధిస్తుంటే ఆయన ఆయన మన పాప క్షమాపణ నిమిత్తం బోధిస్తుంటే మీకు వినే వారికి మీకు ఎలా ఉందో కానీ నాకు మాత్రం హృదయం మండిపోతుంది, ఆ మంట కావాలి అని అని అనేవారు ఆవిడ. సువార్త సువార్త కోసం మండాలి. ఆ దేవుని కోసం అవసరమైతే సుఖంగా బ్రతకడం కోసం త్యాగం చేసుకోవాలి, సుఖాన్ని త్యాగం చేసుకొని దేవుని కోసం అల్పకాల పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కష్టాలు అనుభవించడం మేలనుకొని మోసే అవన్నీ మానుకొని వారితో పాటు కష్టం. ఇటువంటి మెంటాలిటీ డెవలప్ చేసుకోవాలి. కానీ ఆ ప్రాస్పరిటీ గాస్పెల్ బోధ లెక్క మత్తెక్కించుకుంటే నీవు ఎందుకు పనికి రాకుండా పోతావు? పో అది జరగ దానికి పైగా దేవుని ఉగ్రత నీ పైన నిలుస్తుంది. జాగ్రత్త, అది మూడవ సూచన. హత సాక్షుల యొక్క లెక్క తీరలేదు, అందుకనే రెండవ రాకడ రాలేదు. హత సాక్షుల యొక్క లెక్క తీరాలంటే ముందు అసలు అలాంటి బోధలు చేసేవారు ఎక్కడ కనిపించట్లేదు, చుట్టుపక్కల కనిపించట్లేదు. అలా బోధలు చేసేవారి యొక్క బోధలు వినట్లేదు, వారిని టీవీల్లోకి రానివ్వట్లేదు. టీవీలో వచ్చేంత డబ్బు వారి దగ్గర ఉండదు పాపం, ఎందుకంటే అలా బోధించే వారిని ఎవరు స్పాన్సర్ చేస్తారండి? ఎవరు చేయరు. మీకు డబ్బు వస్తుందని చెప్పేవారికే ఇంకా డబ్బు వస్తుంది. అటువంటి బోధకుల్ని ఎక్కిస్తారు, హీరోలుగా చూపిస్తారు, దైవజనులుగా చూపిస్తారు. మోసం జరుగుతుందండి, మోసం జరుగుతుంది. ఈ మోసం నుంచి దయచేసి బయటికి పడండి. బయటపడి నీవు బోధిస్తే నీ పైన రాళ్ళేసి చంపాలనే కోపం రావాలంట, అప్పుడు నువ్వు నిజమైన బోధ చేస్తాడు. అంటే ఇది జోక్ కాదు, ఇది సేవ అనేది జోక్ కాదు, టైంపాస్ కాదు. చావడానికి సిద్ధపడి ఉంటే నోరు తెరిచి బోధించు. హతసాక్షి అవ్వడానికి సిద్ధపడి ఉంటే సేవలోకి రా. ఎంత ఎటువంటి వాక్యం ఇక్కడ ఉంది, ఎటువంటి బోధ జరుగుతుంది తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందండి. దేవుని సంఘం నాశనం అయిపోతుంది. ప్రార్థన చేయండి. ఇంకొక ముఖ్యమైన సూచన రెండవ రాకడకు ముందు, రోమాపత్రిక 11:25. రోమాపత్రిక 11:25 ఏమని ఉంటుంది చూడండి. రోమాపత్రిక 11:25, సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంతమంటుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోన్లో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇస్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. కాబట్టి ఆ రెండో రాకడకు ముందు చివరి సూచన ఏంటంటే యూదులు ఎవరైతే ఉన్నారో వారికి రక్షణ కలుగుతుంది, వారిలో ఒక గ్రహింపు వస్తుంది. వారు ఇంతకాలముగా కొన్ని వేల సంవత్సరాలుగా వేచి ఉన్న మెస్సయ ఎవరో కాదు, ఆయన మేము సిలువ వేసిన యేసు ప్రభువే అనే గ్రహింపు వారిలో వచ్చినప్పుడు, వారు సామూహికంగా రక్షణ పొందుకున్నప్పుడు అది మనకి తిరుగులేనటువంటి సూచన. దేనికి? ఆయన రెండవ రాకడ సమీపంగా ఉందనడానికి. సర్వలోకంలో సువార్త ప్రకటించబడుతుంది, ఇద్దరు సాక్షుల యొక్క సాక్ష్యము చెప్పబడుతుంది, హత సాక్షుల యొక్క లెక్క సంపూర్ణమవుతుంది, యూదులు రక్షణ పొందుతారు. ఈ నాలుగు ప్రధాన సూచనలు జరిగినప్పుడు ఇక ఆలస్యము లేకుండా యేసు ప్రభు వారు మేఘారూఢుడై రెండవ రాకడలో వస్తాడు. ఆ సజీవులముగా నిలిచి ఉన్న మనం ఆయనతో పాటు మనం ఆ మేఘాల పైన మనం కొనుక్కోబడతాం. యేసు ప్రభు వచ్చినప్పుడు మనం సజీవులంగా మనం ఉండి ఆ కడప్రోర మృగి మనం రక్షణ పొందుకుంటాం. చూడండి, ఆ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 11:15 చూద్దాం. ప్రకటన గ్రంథం 11:15 చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. 11:15, ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను.
ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగ యుగములు వరకు ఏలునను. చూడండి, అప్పుడు కరబోరం మ్రోగుతుంది, ప్రభు పరలోకం నుండి దిగి వస్తాడు, ప్రభు రాజ్యము ఆయన క్రీస్తు రాజ్యం అవుతుంది, ఆయన ఎన్నటెన్నటికి యుగ యుగములు ఆయన పరిపాలిస్తాడు. ఆ రెండవ రాకడ రాబోతుంది, దాని కొరకు మనం సిద్ధపడి ఉంటాం, దాని కొరకు మనం ఎదురు చూడాలి, దాని కొరకే మనం సేవ చేయాలి, దానికోసమనే బ్రతకాలి, మనం చావాలి. గొప్ప సమర్పణ ఇది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ జోక్. ఏదో మీటింగ్స్ పెట్టేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడం కాదు క్రైస్తవ్యం అంటే. క్రిస్టియానిటీ ఈజ్ ఎ కాల్ టు డై. క్రిస్టియానిటీ ఈజ్ ఎ కాల్ టు డై డైలీ. Christianity is a call to bear the cross. Christianity is a call to bear the cross daily, to die daily, to cry daily. Vishwasam anedi maranaaniki pilupu. Vishwasam anedi silova moyadaniki pilupu. అనుదినము మరణించడానికి, అనుదినం సిలువ మోయడానికి పిలిచి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు ఈ లోకంలో. దానికోసం రగిలిపోయి ఆ మంటతో మనం బ్రతకాలి. నీవు ఏం సంపాదించుకున్నా, లోకంలో ఏమైనా చెయ్యదలుచుకున్నా ఆ ఉద్దేశంతో చేస్తే నీకు క్షేమం. లేదంటే దేవుని యొక్క అయిష్టతకి, దేవుని యొక్క దుఃఖానికి కారకుడివి, కారకురాలు అవుతాం. సో ఈ సూచనలు నెరవేరడానికి దీనికోసం మనం బ్రతుకుదాం, ఆ రెండవ రాకడ కోసం మనం బ్రతుకుదాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించినాక దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేటి యొక్క వాక్య ధ్యానాన్ని మనం ముగించుకుందాం. దయచేసి అందరూ నాతో ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా నేను కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం నాయన. ప్రభా, రక్షణ పొందుకోవడం అనేది ఆషామాషి విషయం కాదు. రక్షణ పొందుకోవడం అనేది అనుదినం చనిపోవడానికి ఒక పిలుపు అనేది మేము గుర్తుంచుకొని బ్రతకడానికి సహాయం చేయండి. ప్రభా, నీ వాక్యం ఏం చెప్తుంది, మా మనసులు ఏ విధంగా ఉన్నాయి, సరిపోల్చి చూసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, గివ్ అ సీరియస్నెస్, ఒక సీరియస్నెస్ దయచేయి ప్రభా మా బ్రతుకుల్లో. ఒక మంట సీరియస్నెస్ కూడా తక్కువ పదమే ప్రభా. ఒక మండుచు ప్రకాశించుచున్న దీపాల వలె మమ్మల్ని చేయి ప్రభా. నీకోసం మండిపోతూ రగిలిపోయే వారిగా మమ్మల్ని చేయండి ప్రభా. ఆరాధన నాయకులుగా మమ్మల్ని చేయండి ప్రభా. అటువంటి వారిగా ఇతరుల అనేకుల్ని నడిపించడానికి సహాయం చేయండి ప్రభా. లక్షల లక్షల్లో శిష్యులు ఉండకపోవచ్చు, మేము పరిచయం చేసిన ఒకరిద్దరినైనా సరైన భక్తిలో నడిపించే పరిచర్య మాకు దయచేయండి ప్రభా. వందలు వేలు లక్షల్లో జన సమూహాలు రావడం కాదు ప్రభా, ఒకరిద్దరు వచ్చిన ఆ ఇద్దరిని నమ్మకంగా నీలోకి నడిపించి, మేము నమ్మకంగా చనిపోయే వరకు ఉండి వారిని నమ్మకంగా నీలో, నీ వాక్యంలో నడిపించే కృపని. అటువంటి పరిచర్య లోకము చూసి గుర్తించి చప్పట్లు కొట్టే పరిచర్య కాదు ప్రభా, పరలోకము చూచి గుర్తించి నిలబడి లేచి హర్షించి హర్షధ్వానాలు చేసే పరలోకపు చప్పట్లు కలిగే పరిచర్య. నరకములో ఉన్నవారు భయపడి వణికి పారిపోయేటటువంటి పరిచర్య దయచేయండి ప్రభా. అందుకోసం మా జీవితాన్ని పానార్పణంగా సమర్పించే కృపని మాకు దయచేయండి ప్రభా. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాకండి. ఈరోజు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను, అయినా పర్వాలేదు. దేవుని వాక్యం కి ఈ మాత్రం సమయం అన్నా మనం గడప బద్దులమై ఉన్నాం. మరలా వచ్చే వారం మనం కలుసుకునేంత వరకు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించినాక గాడ్ బ్లెస్ యూ ఆల్.